హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అదేంటంటే అన్న, సిలబస్లో కానీ కోర్సులో లేని కానీ క్వశ్చన్స్ వచ్చినట్లయితే ఎగ్జామ్లో మేము దాన్ని ఏం చేయాలి, అసలు అది రాస్తే మార్క్స్ వేస్తారా లేదా అనేది. గైస్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్లో ఉంది, కోర్సులో ఉందా లేదా అనేది ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో సహజంగా 99% వాళ్ళు మీకు సిలబస్లోంచే క్వశ్చన్స్ ఇస్తారు. ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన సిలబస్ అనేది ఇట్లా బ్రీఫ్గా ఇస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, బట్ మీరు సబ్జెక్ట్ ఎగ్జామ్స్లో కాబట్టి సబ్జెక్ట్ ఎగ్జామ్స్లో ఇట్లాంటివి అయితే ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినట్లయితే మీరు ఎలా రాయాలి, ఒకవేళ మీరు ఇస్తే మీరు ఆ క్వశ్చన్స్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే దాన్ని లాస్ట్లో రాయండి. ఓకే, లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారు, సో ఇనీషియల్గా దాని గురించి రాయండి. అది ఏ సబ్జెక్ట్లో లేదంటే ఏ యూనిట్లో నుంచి రిలేటెడ్గా ఉందో దానికి సంబంధించిన మ్యాటర్ రాయండి. ఓకే, దానికి సంబంధించిన మ్యాటర్ రాసి, అంటే ఆన్సర్ రాయాలని పద్ధతి కాదు, నేను చెప్పేది థియరటికల్గా. ప్రాక్టికల్గా అయితే నువ్వేమి రాయలేవు, ఏమి చేయలేవు. ఓకే, మ్యాథమెటికల్గా ఉన్నాయి మీరు చేయలేరు, కాబట్టి థియరీ ఉన్న వాటికైతే మీరు ఏదో ఒకటి చేయగలుగుతారు. సో దానికి రిలేటెడ్ మీకు సబ్జెక్ట్లో ఎక్కడ ఏ టాపిక్ కనబడినా, దాని గురించి మీకు అనిపించినా ఆ టాపిక్ రిలేటెడ్ కొంచెం రాయండి. రాసి క్లోజింగ్ కూడా ఆ క్వశ్చన్కి రిలేటెడే రాసి కొంచెం క్లోజ్ అయినట్లు మీరు క్లియర్ చేయండి. ఒక ఒక పేజ్ మాత్రం ఖచ్చితంగా రాయండి. రాసినట్లయితే రేపటి రోజున ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళకు కూడా ఆ క్వశ్చన్ సిలబస్లో లేదు అనే విషయం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ క్వశ్చన్ సిలబస్లో లేదు. ఒకవేళ మీరు అది ఆప్షన్ కింద ఎక్స్ట్రా రాసినట్లయితే మీకు మార్క్స్ వేయకపోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్ట్రా రాయకుండా అది కూడా మీరు లాంగ్ ఆన్సర్స్లోనే వితిన్ ఆప్షన్స్లోనే రాసినట్లయితే ఎంతో కొంత మార్క్స్ అయితే ఖచ్చితంగా వేస్తారు. 100% అంటే వేయకుండా ఉండరు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళే కరెక్షన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఓకే అటెంప్ట్ చేశారు కాబట్టి ఎంతో కొంత మార్క్స్ అయితే వేద్దాము అనే ఉద్దేశంతో వేస్తారు, కానీ ఎవరు కూడా మార్క్స్ వేయకుండా దాన్ని కట్ చేయరు. రైట్, ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సహజంగా వస్తాయి కాబట్టి కాంపిటేటివ్లో వాళ్ళు ఎవరైతే ఈ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారో వాళ్ళు హై ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి తర్వాత దానికి కీ పేపర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అవి కరెక్టా వచ్చినాయా రాంగ్ వచ్చినాయా, అసలు అవుట్ ఆఫ్ సిలబసా విత్ ఇన్ సిలబసా అని ఐడెంటిఫై చేస్తే అప్పుడు దానికి మార్క్స్ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే మాత్రం మార్క్స్ యాడ్ తీసేయడం అంటూ ఏమీ ఉండదు. మీరు ఎంత మొత్తుకున్నా ఎంత కంప్లైంట్ ఇచ్చినా కానీ దానికి ఉపయోగం ఏమీ ఉండదు. ఒకవేళ మీరు యూనివర్సిటీలో ఉండి యూనివర్సిటీ ప్రొఫెషన్ ఏమన్నా నిలదీసినా కానీ ఎవరు పట్టించుకోరు, ఎందుకు అంటే ఆ క్వశ్చన్ పేపర్ ఎవరు ఇస్తున్నారో ఎవరు ప్రిపేర్ చేశారో అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది కాబట్టి అది మీరు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. రైట్, సో ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీరు ఇమీడియట్లీ చూడాలనుకుంటున్నా పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ వీడియోస్ అన్ని ఇమీడియట్లీగా వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు. బాయ్ బాయ్ గైస్.